పోస్తున్నావ్ సరే ఈ సీసాలేందక్క కలర్ ఏదో మాదిరిగా ఉంది గోపంచకురా పార్వతి చెప్పింది ఎరువు పోసాక మొక్కలకి ఆవు మూత్రం చల్లితే పురుగు పట్ర ఏమీ పట్టదంట ఏపుగా పెరుగుతాయి ముత్యమక్క ఏపుగా అంటే అట్టానా భవనమ్మగారు విన్నారంటే మనల్ని చంపేస్తారు పని చేసుకో బాగుందా తిన్నా అది వాళ్ళ కోసం నాకు అదే కావాలి Wow! Unbelievable! One day lo inta panchana. Wow! A hand needi kaadu kondadi. Oka sari pakkan chudu. Bhavi, I'm disappointed. Konda ko nanta kanda naaku eppudu ostundi? Adi kanda. Bodhakalu ochinolla unnadu. Nuvu ala avaku. Hey, enti maa konda babanu pattukoni ekseka laadistunnaru? Dammunte వాడి కాలు ఇంచెత్తండి సాలు వాడి కాలు ఎత్తితే తర్వాత మా పాడలు ఎత్తుతారు పంచరైన లారీలో ఎలా నిలబడ్డాడు చూడు అన్నావు వాళ్ళట్టు తిడతా ఉంటే కూసంత కదలిగొండలేదా నీకు వాడి బాడీ ఏ కదలదు మేమంటే చల్లం వస్తుందా అంటే అన్నారులేదే వాళ్ళందరూ తినేస్తండి వాళ్ళు తిట్టరా మరి ఎక్సర్సైజ్ చేయగానే మొలకెత్తిన గింజలు తిందాం అనుకున్నాను బాయిల్డ్ ఎగ్స్ తిన్నావు డ్రై ఫ్రూట్స్ ఫినిష్ చేసావు థాంక్ గాడ్ నా జ్యూస్ చూడలేదు Hey, non man, magic చేసావా? Magic కాదేర్ బావా. ఇందులో ఏలిట్టానా? ఈ ఏలికిని పై పెట్టాను. నువ్వు ఎంత నాజూకు ఎందుకున్నావో నాకు అర్థమైందిరా. కానీ కానీ నువ్వు పొట్ట పగిలేలా తింటున్నావని మీ అమ్మా బాబు గుండెలు పగిలేలా ఏడ్చేవాలంట కదా కన్న కొడుకు కాబట్టి సరిపోయింది కానీ కీప్ ఇట్ అప్ మై బాయ్ బాయ్ దీపతి తాగడానికి ఇంకేమైనా ఉన్నాయా వెళ్ళరా వెళ్ళు అక్కడ కుల వస్తుంది చూడు Exposing. No, where did you get those lists now? I'm going for walking, baby. Tapko. Yera, ye dekralas thalam petkoni, poddunne shoe katkoni, necklace roadlo, necklace waist kune ammaile medal chudani ki. No, velada ausar ma? Ammaile medal chusanu, wala jadalu chusanu, raathantan chaste, yeddar madhya yuddhan jarugutundi. Tapko unta va, tapko va. Sorry, Mahi, sorry.
కూల్ కూల్ దొరత గుంటకు రాసి నీ పని చెప్తానుండు బుల్లి ప్రిన్సు ఎందుకమ్మా నీకు అంత కోపం ఆకేస్తున్నావేంటే కాకానా తీట కోయిల కోయిల పాటేం కాదు వదిలే ఓలమ్మో చిన్న దొర సేతులు సుకుమారంగా ఉన్నాయి కందిపోతాయేమోగా మెంటల్ ఏం మాట్లాడుతుందో దానికి తెలియట్లేదు ఓకే ఐఎమ్ గోయింగ్ బై బై నా కోసం ఇక్కడ ఎట్లంటున్నారు దురదకు రాస్తే వెన్న పోసినట్టుంటుందా మావా దురదక తీటుకోవాలంటే నాకు అర్థం కాలేదే దొంగ మొహం కోయిల పాట బాగుందా తీట కోయిల ఆకు బాగుందా ఇదేంటా ఉంది జ్యూస్ కాదా జ్యూస్ కాదు బాబు గారు గోప బాగుంది ఇంకో బాటిల్ ఉందా మొక్కలకు ఎరువేద్దామని గోపట్టుకొచ్చాం అదే గోపంచకం ఆవు మూత్రం గోపంచకం తాగేవన్నాయ్ కొక్కన్నా కొక్కు కొక్కన్నా కొక్కు ఎంత పని చేసేవి దొంగ మొహం లేకపోతే ఏంట్రా స్టైల్ గా జాగింగ్ డ్రెస్ వేసుకుని వెళ్ళి అమ్మాయిలకు సైట్ కొడతావా ఇప్పుడు స్నానం చేసి సెంట్ కొట్టినా ఈ దురద పోదురా దొంగ మొహం దొంగ మొహం ఈ ముత్త మందారం కలగల సూర్యుని మనసును దోచినక
నువ్వేం కలదుగా నేను దాటిస్తాను రండి భయపడకండి రిలాక్స్ మీకేం కాలేదు ఇక్కడ కూర్చోండి జాగ్రత్త ఎక్కడికి వెళ్ళాలి అంకుల్ మీరు మా అబ్బాయి వచ్చి తీసుకెళ్తా అన్నాడు బాబు ఇక్కడే ఉండమన్నాడు నాకెలాగో కళ్ళు కనబడవు గుడ్డివాణ్ణి నేను ఇవతల రోడ్లో ఉంటే మా వాడికి కనబడతానో లేనో అని అవతలకు వెళ్ళాలనుకున్నాను బాబు జాగ్రత్త ఇక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళకండి అలాగే బాబు చాలా థ్యాంక్స్ బాబు ఇట్స్ ఓకే ఇక్కడే ఉంటాను బాబు హే పార్వతి నువ్వేంటి ఇక్కడ కూరగాయలు తీసుకోనికి రైతు బజార్ పోయినాను పెద్దబాబు గారు ఎందుకు మీ పాదాలు కందిపోతాయి కార్లో కూర్చోండి నేను వెళ్ళి చెప్పులు కుట్టించుకొని వస్తాను అయ్యో నో ప్రాబ్లం నేను షోరూంకి వెళ్ళి కొత్త కొనుక్కుంటానులే పరే బంగారం లాంటి చెప్పులు పారేమంటారేంటి ఇవి సాతసీత చెప్పులా మా పెద్దబాబు గారు వేసుకునేటి చెప్పులు మరి తగ్గిపోయాయి కదా రక్త సంబంధాలే తగ్గిపోతున్నాయి ఈ చెప్పులే ఉంది పెద్దబాబు గారు మీరిట్ట మాట్లాడుకుంటూ ఎండలో నించుంటే ఎట్ట కారులో కూసుండి సిట్టికలు మీ చెప్పులు కుట్టించుకొని వస్తాను పార్వతి షోరూంలో కొత్తవి కొనుక్కుంటానులే పెద్దబాబు గారు మీరెళ్ళి కొత్తవి కొనాలన్నా ఉట్టి పాతలతో నడవాలి కదా వద్దు పెద్దబాబు గారు మీ పాతాలు కందిపోవడం అమ్మగారికి నాకు ఇష్టం లేదు మీరు కళ్ళు మూసి తెరిచిలోపు వచ్చేస్తాను కూర్చోండి వెళ్ళండి ₹20 ఇవ్వండి ఇవి మా పెద్దబాబు గారి చెప్పులు జాగ్రత్తగా కుట్టండి అలాగే అమ్మా త్వరగా కానీ కానీ త్వరగా అక్కడ కుడుతున్నా మేడం అయిపోయినారు పెద్దబాబు గారు వచ్చేస్తున్నా సిగ్గుపడతావేటయ్యా తొందరగా కుట్టు అయిపోయినారు పెద్దబాబు గారు వచ్చేస్తున్నా ఇదిగో అమ్మా ఎంత 20 రూపాయలు మేడం తీసుకో కుట్టించుకుని వచ్చేసాను పెద్దబాబు గారు వేసుకోండి ఈ చెప్పులు కూడా సానా పుణ్యం చేసుకున్నాయి పెద్దబాబు గారు అలా ఎలా పార్వతి చెప్పులు పుణ్యం చేసుకోవడం ఏంటి నా బోటోలు మీకు అవసరమైనప్పుడే సేవ చేస్తాం ఇవి సేవ చేస్తూనే ఎప్పుడు మిమ్మల్ని అంటిపెట్టుకునే ఉంటాయి ఓ నువ్వు అమాయకురాలివే కానీ చాలా లాజిక్గా మాట్లాడుతూ పార్వతి ఆ లాజిక్లు మ్యాజిక్లు మాకు తెలియదు పెద్దబాబు గారు నాకు తెలిసిన ఒక చిన్న కథ చెప్పనా చెప్పు బ్రహ్మదేవుడు ఒక తుమ్మ ముద్దుని బండరాయిని కూసోబెట్టి మీ ఇద్దరిని గుడికి పంపుతాను ఏం కావాలో కోరుకోండి అన్నాడట గబుక్కున్న తుమ్మ ముద్దేమో నాను గడపమా నవతా సామి రెండే రెండు కోరికలతో సరిపెట్టుకుంటా అన్నంట ఓకే దట్ ఇస్ ఇంట్రెస్టింగ్ మరి ఆ బండరాయి ఏమంది నన్ను విగ్రహాన్ని చేయండి సామి 100 దెబ్బలైనా తింటా అని బతిమాలిందంట ఆ మాటకు కిసుక్కును నవ్వుకున్న తుమ్మ ముద్దు నిజంగా మొద్దేది ఆ నాకు సిగ్గుపడినది ఏ ఎందుకు రెండు కోతల్లో గడపగా మారిన మొద్దును అందరూ దాటిపోతా 100 దెబ్బలు తిన్న బండరాయిని వెంకటేశ్వర స్వామి అనుకుంటూ విగ్రహాన్ని దండం పెట్టుకున్నారట పెద్దబాబు మీరేసుకున్న చెప్పుల్ని చూస్తే చిన్నప్పుడు మా రంగమ్మవ్వ చెప్పిన కదా
నాకిప్పుడు గుర్తొచ్చింది పెద్దబాబు గారు. మేం కూడా అంతే, ఎన్ని దెబ్బలైనా తింటాం, దేవుళ్ళం కాలేం కానీ ఈ దేవుడికి సేవ చేసుకుంటాం పెద్దబాబు గారు. ఏం చెప్పాలో తెలియట్లేదు పార్వతి. నీ అభిమానం ముందు అన్ని చిన్నపోతాయి. యు ఆర్ రియలీ గ్రేట్. ఏమన్నారు పెద్దబాబు గారు? నువ్వు గొప్పదానివి అని చెప్తున్నాను. అవునా? నన్ను మెచ్చుకున్నారా మీరు? మీకు దండాలు పెద్దబాబు గారు. ఓకే ఓకే, ఇంటికేగా ఆటోలో వెళ్ళి పార్వతి. వద్దు బాబు గారు, ఆటోకెళ్లే డబ్బులతో 2 కిలోల టమాటాలు, 1 కిలో బెండకాయ, 1/2 కిలో పచ్చిమిర్చి, 3 కట్టెల కొత్తిమీర, 1 కట్టె కరేపాకు అట్టుకెళ్ళొచ్చు. ఓ మై గాడ్ పార్వతి, నేను చేసుకోబోయే శివ లక్కీ ఫెలో, ఎక్స్ట్రా ఖర్చే ఉండదు. సరే నేను ఆఫీస్కి వెళ్తాను, జాగ్రత్త. అట్టకే పద్మబాబు గారు, టాటా. గుడ్. మనిషినే కాదు, వారి మనసులో తెలుసుకొని మాట్లాడే మంచి మనస్తత్వం పార్వతినిది. గాడ్ బ్లెస్ యు. టాటా. రాముల్లా ఉన్నారు కదా పెద్ద. యుద్ధాలు చేసే రాజులా ఉన్నారు. ఎస్ పార్వతి, ఘట్టమనేని దేవేంద్ర ఇస్ ఎ రియల్ యువర్ ప్రిన్స్. మరి మేము? హలో మహేంద్ర బాబు, ఒక రాజ్యానికి ఒకడే రాజుంటాడు, ఓకేనా? నువ్వు రాజ్యంలో ఒక కామిక్ పోస్ట్. చూడు బ్రో. నువ్వు ఐష్, నా తమ్ముడు ఘట్టమనేని వంశయువరాజు. నేను సైనికుణ్ణి. నా కుటుంబం, వంశం ఆనందంగా ఉండడం కోసం శ్రమించే సైనికుని మాత్రమే. సూపర్ దేవా. ఆంటీ వస్తున్నారు. దేవా, కింగ్ మదర్ని తెలుగులో ఏమంటారు చెప్పు, చెప్పు, ఫాస్ట్గా చెప్పు. రాజమాత. ఎస్ రాజమాత, రాజమాత ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు వస్తున్నారా?